ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి పరిపాలనను ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కుటుంబ సంక్షేమాన్ని ఉంటబెట్టుకున్నటువంటి ప్రభుత్వ పనితీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఎదిరిస్తూ పోరాడుతున్నటువంటి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత అభిమానం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చరిత్రను పూర్తిగా ఆకలింపుగా చదివి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఈ 70 సంవత్సరాల్లో చేసినటువంటి సంక్షేమాలన్నిటిని కూడా తెలిసినటువంటి వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఈ రోజు చేరుతున్నందుకు ఒక అదృష్టవంతుడిగా భావిస్తూ నేను 2017 లో ఒక ఉపాధ్యాయుడిగా 18.5 సంవత్సరాల పాటు పనిచేసి తెలంగాణ ఉద్యమం కోసం ఉపాధ్యాయులలో ఒక సంఘాన్ని కూడా స్థాపించి ఈ పరిపాలనను ఎదిరించాలని ఉపాధ్యాయులకు ఉద్యోగులకు రావాల్సినటువంటి సంక్షేమాలైతేనేమి వారి హక్కులన్నింటిని కూడా కాపాడాలనే సంకల్పంతో ఆ రోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా నేను మొట్టమొదట కడప తొక్కింది రేవంత్ రెడ్డి అన్న గారి దగ్గరికే. అన్నకు ధ్యాసకుందో లేదో నేను ఆ రోజు వారి కడప దొక్కినప్పుడు కార్తీక్ రెడ్డి గారు వారు ఉన్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరు హర్ష, మంచి లైఫ్ ఉంటుందని చెప్పడమే కాకుండా నేను సంఘాన్ని స్థాపించిన 2011లో కూడా నాకు ఆర్థికంగా అయితేనేమి మానసికంగా అయితేనేమి మా అంగబలాన్ని కూడా సమకూర్చినటువంటి ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వ్యక్తిగతంగా వారి అభిమానిని, ఒక ఉపాధ్యాయుడిగా, ఉపాధ్యాయ సంఘం నేతగా, అనేక నిరుద్యోగ సంఘాలకు గౌరవాధ్యక్షుడిగా ఉండి పోరాడిన క్రమంలో నాకు వారిచ్చినటువంటి బలాన్ని అంచనా వేసుకుని గెలుస్తాననేమనే ఒక కాంగ్రెస్ పార్టీకి ఉండి పోటీ చేస్తే బాగుండదని రాజీనామా చేసిన రోజు కూడా ఇదే మీడియాలో చెప్పిన, గెలిచినా ఓడినా మళ్లీ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ మెట్ల మీద కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని అదే మాట నిలుపుకోవడానికే గత 6 నెలల నుంచి నేనంతకు నేను పిసిసి అధ్యక్షుడు వారి వెంటబడి అన్నా మీ నాయకత్వంలో పనిచేస్తా, మీ పార్టీలో పనిచేస్తాని ఇక్కడికి రావడం జరిగింది. పెద్దలు మల్లురావు గారు అయితేనేమి ఆ రోజు 2018లో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు సహకరిస్తున్న శివకుమార్ రెడ్డి గారు అయితేనేమి గాంధీ భవన్ పెద్దలు అందరికీ కూడా శిరస్సు వంచి నేను తప్పైతే మన్నించండి, ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తాను, అటు ఉద్యోగులైతేనేమి ఉపాధ్యాయులైతేనేమి ఈ రోజు 317 జీవో వల్ల 20 నుంచి 30 వేల మంది ఏ తెలంగాణ స్థానికత కోసం మనం తెలంగాణ సాధించుకున్నామో 610 జీవో అమలు కావడం లేదని, ముల్కీ నిబంధనలు అమలు కావడం లేదని, 14F కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ స్థానికేతరులుగా మారిండ్రు. సిద్దిపేట నుంచి ములుగు జిల్లాకు 200 కిలోమీటర్ల దూరానికి వెళ్తుంటే ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. ఎవడో బీహార్ ఓడు ఈరోజు శాసిస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా చెట్టుకొకరిని పుట్టుకొకరిని బీహార్ ఓడు చేస్తుంటే తెలంగాణోడు కళ్ళు మూసుకొని ఫామ్ హౌస్ లో పండుకుంటున్నట్టు ఉదంతాన్ని అన్న రేవంత్ రెడ్డి గారు కరోనా పాజిటివ్ వచ్చినా కూడా ఎదిరించడం జరిగింది. ఈ 317 జీవో రద్దయ్యే వరకు కూడా మేము పోరాటం చేస్తామని, నేను పార్టీకి అన్ని విధాలుగా ఆ జీవోను పూర్తిగా తెలిసిన వ్యక్తిగా ఒక సైనికుడిలా పనిచేస్తానని ఇక్కడ మొన్ననే బీజేపీ వాళ్ళు చెప్పిండ్రు, అక్క చెప్పింది. ఇప్పుడు 1975 లో వచ్చినటువంటి 371 అధికరణానికి అనుగుణంగానే 2018లో కూడా జోన్ల వ్యవస్థ రావడం జరిగింది. దానికి 124 జీవో తీసినటువంటి ప్రభుత్వం, ఆ 124లో స్థానికత అనే పదం ఉంది, 371 ఆర్టికల్లో స్థానికత అనే పదం ఉంది. ఆ రెండింటి అనుబంధంగా వచ్చినటువంటి 317 జీవోలో స్థానికత లేదు. దాన్ని నిలదీయాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటుంది తప్ప రద్దు చేయడానికి మేము రాష్ట్రపతి దగ్గరికి వెళ్తామని ఎక్కడ చెప్పడం లేదు. కాబట్టి రెండు పార్టీలు ఆడుతున్నటువంటి ఈ దోబూచులాటను ప్రశ్నిస్తూ అధ్యక్షుల వారి అనుమతితో రేపటి నుంచే ప్రజాక్షేత్రంలోకి అవి రౌండ్ టేబుల్ కావచ్చు, కోవిడ్ అనుమతులకు లోబడి అనేక సమావేశాలు నిర్వర్తించి ఉద్యోగులే కాదు నిరుద్యోగులు కూడా నష్టపోతూ ఉన్నారన్న, మా నారాయణపేట జిల్లా వెనుకబడినటువంటి జిల్లా, 13 జిల్లాలున్నాయి, ఆసిఫాబాదు, ములుగు, మంచిర్యాల, నారాయణపేట, గద్వాల, జోగులాంబ, వనపర్తిలో కొంత ప్రాంతం, నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట లాంటి ప్రాంతం కూడా ఉంది.
ఇంకొకటే చెప్తా ఉన్నా అధ్యక్షుల వారికి అన్న మీ ప్రాంతమైనటువంటి మీరు పుట్టినటువంటి ప్రాంతమైనటువంటి అచ్చంపేట ఏజెన్సీ ఏరియాల్లో రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ప్రకారం జరిగింది కానీ ఇవాల ఏజెన్సీ ప్రాంత టీచర్లు ఉద్యోగులు కూడా ప్లేన్ ఏరియాకు వెళ్ళబడతా ఉన్నారు జీవోలో ఎక్కడా లేదు వాళ్ళ రిక్రూట్‌మెంట్ లో మాత్రం ఏజెన్సీ ఉంది అదే విధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్సీలు లేవు కాంగ్రెస్ పార్టీ నాకు బాగా గుర్తు ఉపాధ్యాయుల్లో అప్రెంటిస్ విధానం ఉండే రెండు సంవత్సరాలు వెట్టి చాకిరి చేసి ఉండే విధానాన్ని స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు జనవరి 5వ తారీఖు 2009 రోజు ఇంద్రా పార్క్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం లో లక్ష మంది టీచర్ల ముందర జీవో నంబర్ 2 ఇచ్చి అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయడం జరిగింది అదే విధంగా మీరు నిన్న మొన్న చూసింటారు టీవీలలో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ లో చెప్పిండ్రు రాబోయే కాలంలో తెలంగాణలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడతానని నిన్ననే మన అధ్యక్షుల వారు స్పందించి మాట్లాడడం జరిగింది నువ్వేంది పెట్టేది 2008 లోనే హరిజన గిరిజన వార్డుల్లో ఉన్నటువంటి మా బిడ్డలు ఆంగ్ల మాధ్యమ అభ్యసించాలని ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ స్కూల్ ఇవ్వడం జరిగిందన్న ఇచ్చినటువంటి స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం బోధించాలంటే టీచర్లు ఆ రోజు 2009 రోజు 15 జీవో ఇచ్చి 42 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి సక్సెస్ స్కూల్లోకి పంపించింది అదేవిధంగా గ్రామాల్లో అంటే పెద్ద మనిషి అయితే చదువు రాపుతున్న రోజుల్లో వాళ్ళ చదువు ఆగిపోరాదని 2007 లోనే కస్తూరిబా గాంధీ స్కూళ్లను ఇవ్వడమే కాకుండా ప్రతి స్కూల్లో 200 మంది డ్రాపౌట్ బాలికలను చేర్చడమే కాకుండా అక్కడ పనిచేయడానికి 20 మందిని ఉద్యోగ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ 2013 లో మోడల్ స్కూల్స్ నాకు బాగా గుర్తు నేను టీపీఆర్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మోడల్ స్కూల్స్ కు ఎవరు కూడా ల్యాండ్ ఇవ్వకపోతే అన్న నియోజకవర్గమైనటువంటి గుణమాల్లో దాదాపు 5 ఎకరాలు సొంత ఖర్చుతో కొనిపెట్టి ఒక మోడల్ స్కూల్ ను మొట్టమొదటి లెటర్ ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు బహుశా వారికి గుర్తుండకపోవచ్చు ఇవాళ వారి పుణ్యాన గుండుమాలు ఎక్కడో కొడంగల్ మారుమూల ప్రాంతమైన గుండుమాల్లో మోడల్ స్కూల్ నడుస్తుంది 194 స్కూళ్లు 3400 మంది ఉద్యోగులు అందులో పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ చేసినవి చెప్పుకుంటూ పోతే ఉద్యోగులకు రాష్ట్రం విడిపోతుందని తెలిసినా డిసెంబర్ 31, 2013 రోజు అప్పటికే సిడబ్ల్యూసీ లో తీర్మానమైంది పార్లమెంట్ లో చట్టం తప్ప అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు 42% ఉద్యోగులకు పిఆర్సీ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి కొన్ని సంఘాలు కేసీఆర్ కు తత్తులుగా మారి ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు కూడా మేల్కొల్పి పార్టీ ఒక కార్యకర్తగా సైనికుడిగా పనిచేస్తానని ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుల వారి నుండి ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ పెద్ద కుటుంబానికి కూడా మనసారా నేను మాట ఇస్తూ గతంలో జరిగిన పొరపాట్లు ఏమైనా ఉంటే నాకు తెలియని తనంగనో లేకపోతే నా యొక్క చిన్నతనంగనో భావించి మన్నించాలని కూడా మీడియా ముందు రాష్ట్ర శాఖను కోరుతూ